సీఎం జగన్ ప్రభుత్వం మీద నమ్మకంతోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గ్లోబల్ సమిట్ గ్రాండ్ సక్సెస్ అయిందంటున్న బుగ్గనతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది ఈ నేపథ్యంలో రెండు రోజుల సదస్సులో దాదాపుగా 13 లక్షలకు పైగా పెట్టుబడులు రావడం జరిగింది చాలా హ్యూజ్ సక్సెస్ గా మనం భావించవచ్చు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడదాం సార్ ఏ విధంగా ఈ పెట్టుబడులను చూడొచ్చు మనం దాదాపుగా 13 లక్షలకు పైగా పెట్టుబడులు రావడం పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకోవడం ఎంత ఏ స్థాయిలో మీరు గ్రౌండింగ్ చేయబోతున్నారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద నాయకత్వం మీద నమ్మకంగా భావించవచ్చు దీన్ని ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న స్వతహాగా ఉన్న బలాలు ఏమున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పనితీరు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అపార నమ్మకము అదే విధంగా ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ వ్యాపార వర్గాలందరికీ కూడా ఈ రోజు మనము చూడడం జరిగింది ఇవన్నీ కూడా ఏవైతే MOU సైన్ చేశారో ఇవన్నీ కూడా మెయిన్ గా CEOs గాని చైర్మన్ గాని ఓనర్లు గాని వచ్చి సైన్ చేసిన MOUs కాబట్టి ఇవన్నీ కూడా చాలా వరకు రియలైజ్ అయిపోతాయి ప్రభుత్వం ఇప్పుడు వేగంగా ఈ రియలైజేషన్ ఏదైతే స్థాపన జరగాలనో స్థాపించడానికి రావాల్సిన హ్యాండ్ హోల్డింగ్ చేపట్టుకొని చేసే దాంట్లో మరి ప్రభుత్వం వేగంగా పని చేయబోడం జరుగుతుంది సార్ చాలా పారిశ్రామికవేత్తలు నిన్న చూడొచ్చు మనం ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన పారిశ్రామికవేత్తలు అందరూ ఒకే వేదికకి రావడం కానీ వారందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంచడం ఎలా అనిపిస్తుంది పెద్ద ఎత్తున పెట్టుబడులు భవిష్యత్తు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కోచా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనితీరుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు మీద భవిష్యత్తు బాగుంది అనేది మరి సంతోషంగా ఉంది ఎందుకు భవిష్యత్తు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆంధ్రలు ముఖ్యంగా మన తెలుగువారు చాలా కష్టపడేవాళ్ళు వెరీ ఎంటర్ప్రైజింగ్ పీపుల్ చాలా ఒబీడియంట్గా పనిచేసేవాళ్ళు ఈరోజు అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో పెద్ద పెద్ద స్థాయిల్లో చేరిన వాళ్ళు తెలుగువారు ఉన్నారు సో తెలుగువారు అంటే ప్రతి చోట గౌరవం ఉంది ఆంధ్రప్రదేశ్ చాలా స్వతహాగా మనకు బలాలు ఉన్నాయి అయితే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి 2019 నుంచి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సంవత్సరం పోయిన సంవత్సరము దేశవ్యాప్తంగా హైయెస్ట్ పెట్టుబడి మనకే వచ్చినది కానీ ఎందుకు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీద ఈ ప్రభుత్వానికి ఈరోజు సంతోషంగా ఉందంటే గత 4 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీ పని కట్టుకొని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం పని కట్టుకొని అది బాగలేదు ఇది బాగలేదు ఆ అప్పు ఈ అప్పు అంటే ఏది కూడా వాస్తవం కాకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అవాస్తవాలు తెలియపరుస్తూ ఇన్ ద ప్రాసెస్ ఈ ప్రాసెస్లో రాష్ట్ర భవిష్యత్తును చెడగొట్టే ప్రయత్నం ఏదైతే వాళ్ళు తెలుసో తెలియకనో చేస్తున్నారో ఈరోజు అది కరెక్ట్ అయిందని చెప్పి భావిస్తూ ఉన్నాం కాబట్టి అందరికంటే కూడా ఎక్కువ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం సంతోషంగా ఉంది సార్ 3.5 ఏళ్ల సమయంలో మీరు చూస్తే కనుక దాదాపుగా 2 ఏళ్ళు కరోనా సమయంలో పోయింది కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా పరిశ్రమలు కావచ్చు సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు కావచ్చు మీరు ఇచ్చిన సహకారం వీరందరూ కూడా కొనియాడుతున్న పరిస్థితి ఏ విధంగా కూడా వచ్చి అంటే అటువంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేయడం ఎలా బాగుంది ఈరోజు ప్రభుత్వము చాలా క్లియర్గా ప్రయారిటీస్ ఉన్నాయన్నమాట ముఖ్యమంత్రి గారు క్లియర్గా ప్రయారిటీస్ చెప్పారు ఏమని చెప్పారు ఫస్ట్ బాధ్యత ఏ ప్రభుత్వానిదైనా కూడా సామాన్య మానవుడు ఎవరైతే సామాన్య మానవుడు అట్టడుగులు ఉంటారో ఆర్థికంగా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అది అయిన తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్లకు కష్టమే కానీ ఉన్న వాళ్లకు ఎంతో కొంత వాళ్ళని చూసుకునే శక్తి ఉంటుంది లేని వాడిని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే చూసుకోవాలి ఆ ప్రొసీజర్లో ఆ పాలసీలో ఇంతవరకు ప్రభుత్వం పరిపాలన చేయడం జరిగింది అందులో భాగంగానే ఉదాహరణకు ఇన్సెంటివ్స్ పెద్ద పరిశ్రమకు ఇవ్వవలసిన అవసరం ఉంది కానీ MSME చిన్న మరి సూక్ష్మ పరిశ్రమ ఏదో ఉందో ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ సూక్ష్మ చిన్న పరిశ్రమకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పెద్ద పరిశ్రమకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అంటే పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది ఇక్కడ కనపడుతుంది అన్నమాట సార్ ప్రతిపక్షాల విమర్శలను సైతం ఎక్కడ లెక్క చేయకుండా అంటే గ్రౌండింగ్ లెవెల్లోకి వచ్చేటప్పటికీ MOUs కుదుర్చుకోవడం కానీ పరిశ్రమలకు నమ్మకంతో ముందు రావడం కానీ చూస్తే ఎలా అనిపించింది అంటే పెద్ద పెద్ద పరిశ్రమవేత్తలందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి 1000 కోట్ల రూపాయలను నమ్మకంతో ముందుకు రావడం ఎలా చూడండి ఇది క్లియర్ ఇండికేషన్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీద మన రాష్ట్రం మీద మన ముఖ్యమంత్రి గారి మీద ప్రతి ఒక్కరికి అంటే పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలకు ఏ నమ్మకం అయితే ఉందో మనకున్న క్రెడిబిలిటీ మనకున్న విశ్వసనీయత ఇవన్నీ కూడా క్లియర్గా కనపడుతున్నాయి సంతోషంగా మొత్తంగా మన రాష్ట్రానికి సంబంధించి యువ నాయకత్వం మీద అదేవిధంగా ముఖ్యమంత్రికి సంబంధించి ఏదైతే ఆయన ముఖ్యమంత్రికి సంబంధించి అంటే మన రాష్ట్రం భవిష్యత్తులో
ఎత్తున అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి। ముఖ్యమంత్రి నాయకత్వం మీద నమ్మకంతోటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేయనేది కూడా మంత్రి బుక్కన రాజేందర్ అని చెప్తున్నారు। ఈ నేపథ్యంలో ఈ పెట్టుబడులన్నిటిని కూడా గ్రౌండింగ్ రూపంలోకి తీసుకెళ్తాము। పూర్తి స్థాయిలో పారిశ్రామికవేత్తలకు ఇక్కడ ఉన్న సహజ వనరులు కావచ్చు, అదే విధంగా మానవ వనరులు కావచ్చు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందించడం ద్వారా ఈ పరిశ్రమని స్థాపించబోతున్నాము। అదే విధంగా భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారని ఆయన చెప్తున్నారు। వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తి కలిసి నాయకరావు, సాక్షి టీవీ, విశాఖ।